నానా ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు సావు దగ్గర అవుతున్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నేను చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తే కదా గదికి ఇట్లా మంచాన పడి నా మాదిరిగా ఎన్నెన్నో చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన, పార్వతిని దగ్గరికి తీసిన, దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నానరా. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగానికి కూడా ఇద్దామనుకున్నా. గట్లా చేస్తానని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు, మాట్లాడమేంది? భద్ర గట్ట చేస్తావా? ఉంచుకున్న దానికి కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న, రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు, కుక్కదాలు తెచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో నువ్వు అంతే. సరే నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో, నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ రీలో 17 మంది ఉన్నారు, నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడనే మీ నాన్న ఉంచుకున్నది, పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. విన్నమ్మా, వీడి నా తమ్ముడు, ఇక నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుట్టూ దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతానపడి ఉంటే బానిసం చేసుకున్నావు కదరా. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చప్పుచ్చు కొట్టు, అసలు లక్కే లేకపోతే ముక్క ఎలా కలుస్తుంది? షో ఓ షోనా? 40. నీదెంత? 10. 10. నీదే? 50. ఏంది లైఫ్ ఏడుంది, నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? గీడా తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెలుతారు. నాకు ఇదేమైనా కొత్త జోక్ చేసా? ఇంకోసారి ఏంటి డీలు? డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాకు చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి? పైసలు మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలి గిల్టుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళో గొలుసు లేదు, ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రణ మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు. మీరే ఆడండి సార్, మనకు చెయ్యి తిరగదు, నువ్వే ఆడు. మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి, పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చి వస్తాను సార్. ఇదేంటండి లంకలా ఉంది? ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తు ఉంటది. కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ? అందుకే సార్ నాకు భయం. ఎలాగా అకౌంట్ కట్టకపోతే గెలుతున్నా వచ్చేది. గుప్పలు గుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టలు. అన్న వస్తుండు అన్నా. అన్నా ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు, నీ సాయం కోసం వచ్చిండు.
భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. సార్, రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను, రాబడి రావట్లేదు, రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పటికు అడుగుయి సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరకొచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. సార్ అడగగానే ఆదుకున్నారు, మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాం. మావాడు నీ ఇంటికి భోజనానికి వచ్చిందండి, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే. సార్ అన్నమయ్య కీర్తన వినట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టు డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేత ఉండే ఉంటుంది. ఏముందప్పా? నా మనసే బంగారం. నన్ను పట్టుకొని లాభం, వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో, జల్దీ బా. అవును, ఎక్కడ కలుసుకుంటావు అతన్ని? ముందుగా మీరేమి అనుకోలేదు కదా, నాకైతే అస్సలు అర్థమైసలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది, నేను వెళ్తాను, బాయ్. ఎవరు మీరు? ఏంటో మా గుమ్మానికి అడ్డంగా నించున్నా. మీరు రండి సార్, రండి సార్, రండి 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 సార్, రండి సార్, ఇక్కడికి వచ్చాడు సార్, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడి కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ ఈయన? భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తామా? డాన్స్ నేర్చుకుంటోంది. సడన్ గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ, కాఫీ సార్. ఇవిడు మా అత్తగారు సార్, కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ ఇప్పిస్తాయిందయ్యా, నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికిపోయింది. గంట ఆగిళ్ళొచ్చుగా, గంట ఆగితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు, గంట ఆగితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. శైలు ఉంగరం లీడ్ చేతి అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది, కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా అన్నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసే తీసే. ప్రేమ అంత మాత్రం ఉన్నాలే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తల లేచిపోద్ది. బాయ్. ఈడ నరకలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. అందరూ రండి, అందరూ వినండి, నేను ఎవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వర, వచ్చేస్తున్నా. ఇదిగో 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 ఇదిగో
ఎందుకంటే చచ్చిపోలేదా? మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉన్నాను అంతే. నా మాట ఎవరు వినట్లేదు? ఎవరు వింటు నా మాట? అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నా అన్న మాట వింటానని చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్ సినిమా హిట్ అవని నీ సంగతి చూసుకుంటా. హాయ్ సలీం, ఏంటిక్కడ? అనార్కలి కోసం. అనార్కలా? ఎక్కడా? ఏది కనపడడం లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నీ పేరు కూడా నాకు తెలియదు, అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుద్ది. నీలాంటి ఆమరగాడికి లబ్బరప్పదు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? ఏయ్ చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏడను కూడా ముట్టుకోలేను అన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ కాదని ఎవడన్నా శైలుకి ఇష్టలేని పని చేశాడు అనుకో. వెంకట్ కిల్స్ ఎనీబడీ 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 ఎనీబడీ.